నా ప్రీవియస్ వీడియో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1 గురించి చెప్పాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో మరియు పైన ఉన్న కార్డ్స్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఈ వీడియో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2 గురించి చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వికాసయ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1 గురించి తెలుసుకున్నాం. ఆ వీడియోస్లో మనం ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, ఐరన్ ఫ్యాక్టరీస్, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఎలా డెవలప్ అయినాయో మనం తెలుసుకున్నాం. అలాగే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టైం పీరియడ్లో వచ్చిన కొత్త ఇన్వెన్షన్స్ మరియు మేజర్ చేంజెస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైం పీరియడ్ వచ్చేసి 1870 నుంచి 1914 టైం పీరియడ్లో జరిగింది. అలాగే సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన స్థలము యునైటెడ్ కింగ్డమ్స్, జర్మనీ, యుఎస్ఏ, ఫ్రాన్స్, జపాన్ అండ్ ఇటలీలో జరిగింది. కీ ఎలిమెంట్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, ప్రొడక్టివిటీ అండ్ స్టీల్. ఇప్పుడు దీని గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మేజర్ కీ రోల్ వచ్చి ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని ఎన్నో ఇన్వెన్షన్స్ అనేవి ఈ టైం పీరియడ్లో జరిగినాయి. ఎలక్ట్రిసిటీ 2 టైప్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్ మరియు డైరెక్ట్ కరెంట్. ఎలక్ట్రిసిటీని ఉపయోగించి ఫస్ట్ అప్లికేషన్ తయారు చేసింది ఏంటంటే టెలిగ్రామ్. తర్వాత 1931 మిచెల్ ఫారడే ఎలక్ట్రిక్ డైనమోని ఇన్వెంట్ చేశారు. అలాగే ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. 1807 హంఫ్రీ డ్రైవ్ ఎలక్ట్రిసిటీ లైట్నింగ్ గురించి డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు. 1865 హెర్మన్ వాక్యూమ్ పంప్ని డిజైన్ చేశారు. దాన్ని పేస్ చేసుకొని పౌల్ కోఫ్ ఆర్క్ క్యాంప్ని ఏసీ కరెంట్ ద్వారా ఉపయోగించుకున్నారు, ఇన్వెన్షన్ చేశారు. అలాగే 1878 చార్లెస్ బ్రూస్ హై టెన్షన్ డీసీ బల్బ్ని కనిపెట్టారు. దీన్ని ఆ కాలంలో రైల్వే స్టేషన్, పబ్లిక్ ప్లేసెస్, ఇండస్ట్రీస్లో ఉపయోగించేవారు. 1880 మోడర్న్ లైట్ ల్యాంప్ని జోసెఫ్ స్వాన్ ఇన్వెంట్ చేశారు. అదే సమయానికి థామస్ ఎడిసన్ అమెరికాలో బల్బ్ని ఇన్వెన్షన్ చేశారు. 1879 మినీ ఎలక్ట్రికల్ రైల్వే గురించి డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు. అలాగే 1910 హైడ్రిక్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ని నిర్మించారు. తర్వాత కోల్ను ఉపయోగించి థర్మల్ పవర్ స్టేషన్ని, న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఉపయోగించి పవర్ని ప్రొడ్యూస్ చేసేవారు. రిమైనింగ్ కీ ఎలిమెంట్స్ నేను తర్వాత వీడియోలో చెప్పబోతున్నాను. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే వీడియోస్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.